మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. వాక్ బై ద స్పిరిట్ అండ్ యు విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్. గలతియన్స్ చాప్టర్ 5 వర్స్ 16. ఈరోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మనము ఎప్పుడైతే ఆత్మానుసారముగా నడుచుకుంటామో, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను అనుసరిస్తామో, అప్పుడు మన యొక్క శరీరేచ్ఛలు జ్ఞాపకమునకు రావు, శరీరేచ్ఛల నుండి మనము విడుదల పొందుకోగలుగుతాము అని. సాధారణంగా మానవునిలో, ముఖ్యంగా ఒక విశ్వాసిలో శరీరమునకును ఆత్మకు మధ్య పోరాటం జరుగుతుంది. ఎప్పుడైనా శరీరం అనేది ఆత్మకు విరోధముగా ఉంటూ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఆత్మీయంగా ఎదుగుటకు బైబిల్ చదువుదామని అనుకున్నప్పుడు మీ శరీరం సహకరించదు, చేత కావట్లేదు, నిద్ర వస్తుంది, ఇంకా ఎన్నో ఎన్నో కారణాలతో మీకు ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా ఆత్మలో బలహీన పడేలాగా చేస్తుంది. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని. ఒకదానికొకటి విరోధంగా ఉండడం వల్ల దేవుళ్ళలో మీరు చేయాలి అనుకున్న పనులు చేయలేకపోతుంటారు. శరీర కార్యములు ఏవనగా, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవి అన్నీ కూడా శరీర కార్యములే. ఇవి మనల్ని ఆత్మలో ఎదగనివ్వకుండా చేస్తాయి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని భక్తుడు చెప్తున్నాడు. ఇటువంటి అల్పమైన వాటి కొరకు మనము దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడం అనేది ఎంత మూర్ఖత్వమైన పని కదా. యేసయ్య శిష్యులు ఒకడైన ఇస్కరియోతు యూదా కూడా ఇటువంటి వాడే. యేసయ్యతో తిరుగుతున్నప్పటికీ, ఆయన బోధనలు విని అనేకులను దేవుని వైపుకు మరలుతున్నప్పటికీ, యూదా మాత్రం తన యొక్క శరీర వాంఛలను చంపుకోలేకపోయాడు. ఎప్పుడూ డబ్బు వైపు ఆశ కలిగి శరీరాన్ని సుఖపెట్టాలని వాంఛ కలిగి జీవించాడు. ఆత్మకు శరీరానికి జరిగిన పోరాటంలో శరీరమే గెలుచులాగున ప్రవర్తించాడు. కాబట్టే 30 వెండి నాణాలకు యేసయ్యను పట్టించాడు. తద్వారా దేవుని రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని లేఖనములు సెలవిస్తున్నాయి. శరీరము కోరుకునే దురాశల వలన, వాటి యొక్క వాంఛను నెరవేర్చడం వలన ఎప్పటికైనా ఈ భూమిలో, ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం నిత్యము జీవించే మన ఆత్మను పాతాళమునకు త్రోసివేయడం అవివేకమైన పని కదా. అందుచేత మన శరీరములో పాపమును ఏలనివ్వద్దు. మనము ఈ లోకములో పరదేశులముగాను యాత్రికులముగాను ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించాలి. శరీరము ఆశించు దురాశలకు చోటు ఇవ్వకూడదు. అయితే మనలో అందరికీ ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి అనే కోరిక ఉంటుంది, కానీ అన్ని సందర్భాలలో అది సాధ్యపడదు. అందుకే లేఖనము సెలవిస్తుంది, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని. ఆత్మ అయితే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుణ్ణి స్తుతించాలి అని ఉత్సాహముతో ఉన్నప్పటికీ శరీరం మాత్రం సహకరించదు. అలా జరగకూడదు అంటే శరీరమును, దాని ఆశలను చంపివేసి ఆత్మ విజయం సాధించాలి. దృఢమైన ఆత్మ సంకల్పం కలిగి ఉంటే నీవు ఏ పనైనా సాధించగలవు. నీ సంకల్పం ముందు శరీరంలో ఉన్న ఏ లోపమైనను నిన్ను దేవునిలో ఎదగనివ్వకుండా ఆపలేదు. అదేవిధంగా నీవు ఏ పని చేయాలి అని నీవు అనుకుంటున్నావో, దేనిలో నీవు విజయం సాధించాలని వేచి చూస్తున్నావో, అది ఉద్యోగపరమైనదైనా, వ్యాపారమైనా, లేదా నీ జీవిత లక్ష్యమైనప్పటికీ దానిని నీవు చేరుకోగలుగుతావు. ఆత్మానుసారంగా నడిచినప్పుడు మాత్రమే శరీరం యొక్క బలహీనత, అతను దాని యొక్క దురాశలను విడిచినప్పుడు మాత్రమే నీవు అన్నిటి యందు ప్రథముడుగా ఉండగలవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శరీరానుసారముగా కాక ఆత్మానుసారంగా నడుస్తూ దేవుని యొక్క విస్తారమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈ వాక్య భాగము మన జీవితాల్లో కూడా ఫలించులాగున ప్రార్థించుకుందాం.
అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, శరీరానుసారముగా నడుస్తూ ఆత్మలో బలహీన పడిపోయిన మమ్ములను వాక్యము ద్వారా బలపరిచినందుకు వందనములు తండ్రి. శరీర దురాశలను విడుచులాగునా మీ యొక్క సహాయమును మాకు దయచేయండి దేవా. మరి ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. శరీరానుసారంగా కాకుండా ప్రభా ఆత్మానుసారంగా జీవించి మీ యొక్క తండ్రి పరలోక రాజ్యమును తండ్రి బిడ్డలు స్వతంత్రించుకుంటూ సహాయము దయచండి తండ్రి. ఆర్థిక పరిస్థితులు బాగోక తండ్రి ఎంతో మనస్తాపానికి గురైన బిడ్డలను ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా. మీరే వారికి తోడుగా ఉండండి, మీ ధైర్యమును దయచండి ప్రభా. అయా తండ్రి, కృంగిపోతున్న వారిని లేవనెత్తండి నా ప్రభా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో ప్రభా, వారికి తండ్రి ఉద్యోగమును దయచేయండి ప్రభా. మరి వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో ప్రభా, మరి తండ్రి బిడ్డలకు మీ జ్ఞానము చొప్పున తండ్రి రాయలాగున సహాయం దయచండి. వెళ్తున్న ఇంటర్వ్యూని సక్సెస్ చేయండి ప్రభా. అయా మంచి జాబ్ను పొందుకొని మీకు మహిమకరంగా జీవించే కృపను దయచండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా మరి తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నారో, మరి తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానము లేక ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సఖ్యతను మీరు దయచేయండి తండ్రి. అయా మీ యొక్క కృపాహస్తము బిడ్డల కుటుంబాలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అదేవిధంగా నా తండ్రి, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మరి తండ్రి సంతానమును మీరు దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి, గొప్ప కార్యము బిడ్డల జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. మరి తండ్రి, డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. ఆత్మీయంగాను వారిని బలపరచండి, శారీరకంగా వారిని బలపరచండి నా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత దయచేయండి. అరికాలు నుంచి నన్నెత్తి వరకు మీ యొక్క కృప హస్తము బిడ్డలతో ఉంచండి. మీ బాహువు చేత వారిని బాగుపరచండి ప్రభా. అయా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని, ఎటువంటి రోగమైన, ఎటువంటి వ్యాధైన, ఎటువంటి తెగులైన వారి నుండి వెళ్ళగొట్టమని, అయా మీ యొక్క మహిమలో, మీ యొక్క నామములో ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకుంటూ, బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. మరి తండ్రి, చేతి పనులు చేసుకునే వారిని దీవించండి అయ్యా. దైవజనురాలను మీరు దీవించండి. సువార్తికులను ఆశీర్వదించండి. వారి గర్భఫలములను మీరు దీవించండి అయ్యా. వారు చేస్తున్న సేవ ఫలించి, అభివృద్ధి పరిచి, విస్తరించులాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదాలతో, సకల మేలులతో, సకల సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.